రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జలకళను పొదలకూరులో నాందిపడిందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని శాంతినగర్ సమీపంలో వైఎస్ఆర్ జలకళ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొదలకూరు మండలంలోని రైతుల కష్టాన్ని గమనించిన జగన్ ఈ పథకాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. గతంలో జగన్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా పొదలకూరుకు వచ్చిన సందర్భంగా జగన్ ఇక్కడి నిమ్మ రైతుల దుస్థితి గమనించారని ఆయన తెలిపారు. పొదలకూరులో జరిగిన బహిరంగ సభలో ఉచిత బోర్ల పథకాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆ మాట మేరకు ఆయన వైఎస్ఆర్ జలకళను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం క్రింద బోర్లు వేస్తామని తెలిపారు. అధికారులు చిత్తశుద్దితో సన్న చిన్నకారు రైతులకు అండగా నిలిచి అరమరికలు లేకుండా ప్రాధాన్యత క్రమంలో వారికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జలకళకు సంబంధించి మొట్టమొదటి బోర్వెల్ నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ, అధికారులు, ప్రజలు, రైతులు, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం కొనసాగుతుంది అంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ పొదలకూరు బస్ స్టాండ్ సెంటర్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మొట్టమొదటగా రైతులకు సంబంధించి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన లక్ష్యంతో ఈ ఉచిత బోర్వెల్స్ ను ఏర్పాటు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మార్గ మధ్యంలో నిమ్మ తోటలకు సంబంధించినటువంటి రైతులు వచ్చి చిన్న సన్నకారు రైతులం, దళిత రైతులం, పేద రైతులం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగట్టుపోతున్నాయి, అనేక సందర్భాలలో మేము బోర్లు వేసుకోవాలంటే అప్పుడు ఊబిలో కూరుకుపోతున్నాం, నానా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన మీదట ఆయన దాని గురించి ఆలోచన చేసి ఇరుకుర్తి నుంచి పొదలకూరు మార్గ మధ్యంలోనే సుమారు 2 గంటల వ్యవధిలోనే ఆలోచన చేసి పొదలకూరు బస్ స్టాండ్ సెంటర్ లో ఆ రోజు నేను అధికారంలోకి వస్తే ఉచితంగా బోర్లు వేస్తానని చెప్పి 175 నియోజకవర్గాలకి 175 బోర్ బండ్లు ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు సంబంధించి ఉచితంగా బోర్వెల్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానివల్ల రైతులు సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా సరే వర్షం కురవు, వరుణ దేవుడు కరుణించడు, వీరందరూ కూడా కరువుతో వెలువల్లాడాల్సినటువంటి పరిస్థితే. అందరికీ తెలిసినటువంటి విషయం చంద్రబాబు కరువు కావాలి.